ఏమండి, మీరెవరో నాకు తెలీదు, నాకెందుకు ఈ సాయం చేస్తున్నారో అర్థం కావడం లేదు. చూడండి, నాకు ఆస్తిపాస్తులు లేవు, నాకే ఆధారం లేదు. మీరిచ్చిన డబ్బు నేను తిరిగి ఇవ్వలేను, కానీ ఉద్యోగం ఇస్తే కష్టపడి తీర్చగలను. మీరు చేసిన సహాయం అంతా కలలో ఉంది. చెడు, నేను చేసిన దానికి నేను చెప్పినట్టు వింటేనే అది నిజమవుతుంది, లేదంటే నువ్వు భయపడినట్టు కలే అవుతుంది. నాకు అర్థం కాలేదు. నువ్వు కావాలనుకున్న నీ తల్లిదండ్రుల జీవితం నీకిచ్చాను, దానికి నువ్వు ఇవ్వాల్సింది డబ్బు కాదు, నాకు కావాల్సిన జీవితం. నీ వాళ్ళని నేను ఆదుకోవాలంటే నువ్వు నాకు కావాలి. నాతో నా ఊరికి రావాలి, జీవితాంతం నాతో కలిసి నా దగ్గరే బతకాలి. ఆలోచించాను ఆలోచించాను, నేను ఆలోచించను. నా జీవితం చేస్తేనే మా వాళ్ళ జీవితాలు బతుకుతాయి, నా మెదళ్ళు మా అమ్మ బతకాలి, మా నాన్న బయటికి రావాలన్న ఆలోచనే తప్ప మరి ఆలోచన లేదు. ఊరి స్తంభం దగ్గరికి నడకల ఆ ఊరికి ప్రయాణం అయ్యి వచ్చాను. ఏంటి బావయ్యా, మీ నాన్న బుల్లబ్బ విడిపించలేదట, విడిపించలేదా? 3 సంవత్సరాలు జైలు శిక్ష పడిందట, విశాఖపట్నం జైల్లో ఉన్నాడట. నాన్నకు శిక్ష పడిందా? నాన్న జైల్లో ఉన్నాడా? అయితే మరి వాడు ఏంటో చెప్పాడు? పచ్చి మోసగడమ్మ వాడు, వాడు కావాలని చెప్పించారు. ఇంకా ఆసుపత్రికి వెళ్ళేదమ్మా. అదేంటమ్మా, తల్లిని హాస్పిటల్లో చేర్పించిన నెలగా చూడడానికి రావడం. 3 మాసాల క్రితం ఆమె చనిపోయింది. అతను ఎవరో తన బాధ్యతనే చేర్పించాడు. తెల్లారితే కనిపించలేదు, డబ్బు కట్టలేదు. ఆమె చనిపోయిన విషయం అతను ఫోన్ కూడా చేశాం. ఆవిడ అతనికి సంబంధం లేదని ఫోన్ పెట్టేశాడు. చేసేది లేక శవాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాడు. నా తల్లిని ఆఖరి చూపు కూడా చూసుకోకుండా చేస్తావా? నువ్వు అసలు మనిషివి కాదురా, మనిషివి కాదు. మీ అమ్మకు వైద్యం చేయిస్తానని చెప్పాను గాని అంతిమ యాత్రకు ఏర్పాటు చేయిస్తాను చెప్పలేదే. ఆ రోజు ఏం చెప్పారా నువ్వు? ఈ అమ్మాయి తల్లికి వైద్యం చేయిస్తాను, తండ్రి వినిపిస్తాను చెప్పే కదరా ఈ అమ్మాయి తలంచో. ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఎందుకు వచ్చావురా? మీ అందరితో సంప్రదింపుల కోసం రాలేదురా? అసలు వాడితో ఎందుకు వచ్చారా చెప్పు. నేను చూసుకుంటాను కదా. ఏ అమ్మాయి రా. ఏమే, నీకెంత ఎంత సాయం చేశా? నా సొమ్ముతిని పడిపోయి చేరుతావా? తల్లిదండ్రుల బతుకుల్ని అర్థం పెట్టుకుని ఒక ఆడదాన్ని వంచుతావు. నువ్వు సాయం అనుకుంటున్నావేమో గాని మనిషి అన్న వాడి దృష్టిలో నువ్వు కసాయి వాడివిరా. ఏంట్రా, ఆయన మనిషిని లేపుకొచ్చింది కాక ఏంట్రా పెద్ద ఫోజుగా మాట్లాడతావు? ఇన్స్పెక్టర్ గారు, ఇతనే నన్ను లేవ తీసుకుని రాలేదు, నేనే ఇతనితో వచ్చాను. నన్ను మోసం చేసింది అతను, ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలని చూసింది అతను. అతనికి నా మీద ఏ అధికారం లేదు. మాట్లాడవసం, మర్యాద గారి కార్యకు లేకపోతే ఏం చేస్తారంటే. ఈ అమ్మాయి నీతో రాదు, మిమ్మల్ని అందరినీ కాదని నన్ను కాపాడింది. మీ నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత నాది. తిరిగెళ్ళ, కాదు కూడదు అన్నావో ఇక్కడే తెలుసుకుందాం. ఇదిగో చూడండి, ఆ అమ్మాయి రివర్స్ అయితే మనం ఏమీ చేసేది లేదు. ఇది పబ్లిక్ గా డీల్ చేసే వ్యవహారం కాదు. 2 రోజులు ఆగండి, అంతా సెట్ అయిపోతుంది. ఇండైరెక్ట్ గా పనిచేద్దాం. 5-6 రకాలుగా ఆలోచన చెబుతున్నాను, నా మాట వినండి. ఎక్కడ దాక్కుంటారో దాక్కుంటా, మిమ్మల్ని తరిమి తరిమి నరుకుతా. నీకు భయపడి ఎక్కడో దాక్కునేంత పిరికి పందలం కాదురా. నేనే ఊర్లో పుట్టానో ఏ ఊర్లో బతికానో అదే ఊర్లో బతుకుతాం.